ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరడం వెనక అలాగే చంద్రబాబు గారి విజయం వెనక ప్రముఖ దర్శకులు రాజమౌళి గారి ఫార్ములా ఉందని రాజమౌళి గారి ఫార్ములా వల్లే ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయాన్ని సాధించగలిగింది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు కూటమి విజయానికి రాజమౌళి గారి ఫార్ములాకి సంబంధం ఏంటి అనే అంశం గురించి మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు లతగారితో మాట్లాడుతూ లతగారు నమస్తే అండి నమస్తే లత గారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరడం వెనక చంద్రబాబు గారి విజయం వెనక రాజమౌళి గారి ఫార్ములా ఉందని రాజమౌళి గారి ఫార్ములాల వల్లే ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయాన్ని సాధించింది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఇంతకీ మీ కూటమి విజయానికి రాజమౌళి గారి ఫార్ములాకి మధ్య సంబంధం ఏంటి అసలు కూటమి విజయం వెనక రాజమౌళి గారి ఫార్ములా ఏముంది అంటే ఏం చెప్తారు నాకు ఇక్కడ ఒకటి అర్థం కావట్లేదు ఫార్ములా అంటే ఏంటి రాజమౌళి గారి ఫార్ములా అనటానికి నాకు రీజనింగ్ కనపడటంలా మీరు చెప్తే వింటాను ఎందుకంటే ఆ ఫార్ములా ఏంటి రాజమౌళి గారు ఏంటి ఇవేంటి నాకు తెలియట్లేదు మీరు చెప్తే వింటా అంటే వార్త వచ్చింది కదా మీరు చూశారు కదా వార్త ఏ వార్త అంటే ట్రిపుల్ ఆర్ మూవీతో ఇప్పుడు కూటమి విజయాన్ని కూడా పోల్చారు అంటే ట్రిపుల్ ఆర్లో ఎంతో వ్యూహాత్మకంగా రాజమౌళి గారు రెండు సామాజిక వర్గాల వారిని హీరోలుగా పెట్టారని జూనియర్ ఎన్టీఆర్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారని అలాగే రామ్ చరణ్ గారు కాపు సామాజిక వర్గానికి చెందినవారని రెండు సామాజిక వర్గాల వారిని కూడా ట్రిపుల్ ఆర్లో పెట్టడం వల్ల అది ఇంకా హ్యూజ్ సక్సెస్ అయ్యింది అనుకున్న దానికంటే అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత చీలకుండా ఉండేందుకు చంద్రబాబు గారు ఈ వ్యూహాన్ని రచించారని అందుకే జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ మూడింటిని కలపడమే ఇక్కడ రాజమౌళి గారి ఫార్ములా అంటూ కూడా ఒక ఆర్టికల్ వచ్చింది అది మీకు చూశారు మీరు కూడా అదే నాకు అర్థం కావట్ల ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా చేసినప్పుడు ఆ రెండు సామాజిక వర్గాలు చూస్తే సినిమా హిట్ అవదు అంటే ఆ రెండు సామాజిక వర్గాలు అనే కాదు అంటే కలిపారని అంటే వాళ్ళ అభిమానులు కలిశారనేదే మీ మీ అర్థం ఎగ్జాక్ట్ అది ప్రపంచ వ్యాప్తంగా చూసిన మూవీ మీరు ఒకటి ఇక్కడ గుర్తించాల్సింది సో ఈ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం అనేది కాదు అక్కడ సో ఎంత కలిపినా ఏ సినిమా చేసినా ఇద్దరు పెద్ద స్టార్ హీరోలే ఇద్దరు బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీస్ కూడా పెద్ద స్టార్ ఫ్యామిలీ మరి ఇంకొకటి ఇక్కడ ట్రిపుల్ ఆర్ లో గనక జూనియర్ ఎన్టీఆర్ గారు లేకపోయినా లేదంటే రామ్ చరణ్ గారు లేకపోయినా ఇద్దరిలో ఒకరే ఉన్న ఆ సినిమా అంత హ్యూజ్ సక్సెస్ అయ్యేది అంటారు అందరూ అభిమానించేలాగా ఆ సినిమా ఉండేదంటారు ఖచ్చితంగా కాదు కానీ ఆయన మలిచిన విధానం కూడా అలాగే ఉంది కదా డైరెక్టర్ వర్క్ కనపడుతుంది ఆర్టిస్టుల వర్క్ కనపడుతుంది ఇప్పుడు సేమ్ అదే కదా ఆంధ్రప్రదేశ్లో కూడా కేవలం తెలుగుదేశం పార్టీ కాకుండా కేవలం భారతీయ జనతా పార్టీ కాకుండా కేవలం జనసేన కాకుండా మూడు పార్టీల సమిష్టి కృషి వల్లే ఇంత ఘన విజయం సాధించగలిగారు కదా నేను చెప్పేది ఒకటేనండి నేను నేను చెప్పనివ్వండి కంప్లీట్ చేయను మళ్ళీ మాట చెప్పండి మీ ఉద్దేశం ఏంటంటే రెండు కులాల కలవబట్టి అంటే కమ్మ కాపు అంటే కులాలని కాదు ఇక్కడ రెండు పార్టీల కలయిక పార్టీలు కలయిక ఎప్పుడైనా సక్సెస్ కోసమే కదా కలిసేది ఇప్పుడు ఎక్కడైనా కూడా కలయిక ఎందుకు మెజారిటీ సో కొంచెం ఓట్లు చీలిపోకూడదనే అనే కానివ్వండి దాని మూలనే ఇది అవుతుంది ఇక్కడ కూడా కులం అనేది ఒక సటన్ ఒక టైం వరకు అది పనికి వస్తుందేమో కానీ కానీ ఎక్కడ ఏ పార్టీకి కూడా కులం బేస్ మీదే వెళ్ళాడంటే ఏ పార్టీ కూడా సక్సెస్ కాదు ఈవెన్ జనసేన అయినా సరే మాకు ఎప్పుడూ కూడా బీసీల పార్టీ మాది తెలుగుదేశం బీసీల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ ఇక్కడ అందరికీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకి అవకాశాలు కల్పించిన పార్టీ సో ఇక్కడ బా ఎక్కడో ఎక్కువ ఓసీలకి చెప్పుకునే వాళ్ళకి ఎక్కువ కూడా అవకాశాలు లేదు ఇక్కడ అంటే చెప్పచ్చు కానీ ఇక్కడ ఎందుకంటే వెనకబడిన వాళ్ళ కోసమే ఈ పార్టీ వచ్చింది సో వాళ్ళే ఉన్నతంగా అంటే వాళ్ళకి అవకాశ రాజకీయ అవకాశాలు కల్పించింది ఇక్కడ ఎవరవునన్నా కాదన్నా సరే మీరు మీరు చెప్పినట్టు జనసేన కూడా తీసుకుందాం జనసేన కూడా ఎక్కడ వాళ్ళు ఓన్లీ అదే క్యాస్ట్ అనేది లేదు కదండి ప్రతి పార్టీలోనూ అన్ని కులాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఖచ్చితంగా ఉంటారు ఉండాలి లేకపోతే అది పార్టీ కాదు పార్టీ సక్సెస్ కూడా అవ్వదు సో ఇక్కడ కులాల ప్రస్తావన కాదు ఇక్కడ కులాల గురించో మతాల గురించో మనం ప్రస్తావన కాదు కానీ ఆ ఫార్ములా మేము చెప్తుంది అంటే రాజమౌళి గారు అంటే తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ఇద్దరు దిగ్గజమైనటువంటి హీరోలను తీసుకొచ్చారు కాబట్టే వారిద్దరికీ సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున చూడడంతోనే ఆ సినిమా భారీగా సక్సెస్ అయింది ఖచ్చితంగా సేమ్ అలాగే ఇప్పుడు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల అంటే ధైర్యాన్ని దెబ్బతీయాలన్నా లేదంటే అసలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలన్నా ఈ మూడు పార్టీలు కలిశాయి కాబట్టే ఇంత హ్యూజ్ సక్సెస్ వచ్చింది ఖచ్చితంగా మీరు చెప్పినట్టు కాబట్టి ఇక్కడ చంద్రబాబు గారు రాజమౌళి గారి ఫార్ములాను ఫాలో అయ్యారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి నేననేది కాదు ఖచ్చితంగా ఇక్కడ ఎట్లాగంటే అండి ఇప్పుడు యాక్చువల్లీ తెలుగుదేశంతో జనసేన పొత్తు రావటమే కానివ్వండి బీజేపీ సెంట్రల్లో అధికారంలో ఉంది సో అది కూడా కలిసి రావటమే కానివ్వండి మంచి కాంబినేషన్ సో దీన్ని అవునన్నా కాదన్నా మంచి కాంబినేషన్ కింద చెప్పాలి సో వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేయటం దీనిలో ఎక్కువ భాగం దీనిలో సక్సెస్కి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు లోకేష్ గారు అవ్వచ్చు బాలకృష్ణ గారు అవ్వచ్చు కుటుంబ అన్ని పార్టీలు సమిష్టిగా సమన్వయంగా పనిచేయబట్టే ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో హిస్టరీ క్రియేట్ చేస్తూ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను నూట అరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలను కూటమి గెలవగలిగింది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నా సో ఇది పార్టీ అధ్యక్షుల విజయంతో పాటు ఇక్కడ అందరూ సమిష్టిగా పనిచేసిన కార్యకర్తలు ఇది సో ఖచ్చితంగా దీనిలో అది నాయకులకి ఎంత ఇది ఉందనుకుంటున్నారో దానిలో ఇంకో టెన్ పర్సెంట్ ఎక్కువ కూడా కూటమితో కలిసి ఒకళ్ళకొకళ్ళకి అంటే ఎక్కడ పొరపచ్చాలు రాకుండా పనిచేసిన కార్యకర్తల సక్సెస్ ఇది ఎందుకంటే ఒక నాలుగు పా రెండు పార్టీలు మూడు పార్టీలు కలిసి పనిచేసేటప్పుడు సో వాళ్ళలో వాళ్ళకి విధ్వంసాలు ఎక్కువ ఉంటాయి సో మాకు ఇంపార్టెంట్ లేదనో మాకు ఇంపార్టెంట్ లేదా అని పై స్థాయి నాయకులు కలవచ్చు కానీ కింద స్థాయి వరకు కలిసి పనిచేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు ఖచ్చితంగా నలుగురు కలిసి అందరం పని చేయాలని ఒక కసి మీద పని చేసినప్పుడు ఆ సక్సెస్కి మెయిన్ ఇంపార్టెంట్ అనేది వస్తుంది ఆ సక్సెస్ కార్యకర్తలు ఇచ్చారు సో అదేలాంటి ఆ డైరెక్షన్లో తీసుకెళ్ళింది వచ్చి అధ్యక్షులు వాళ్ళు ఎవరు పార్టీ అధ్యక్షులు వాళ్ళు సో వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ లో కార్యకర్తలు అందరూ నడిచారు కాబట్టి ఈ రోజు మేము ఇంత సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాం సో ఖచ్చితంగా ఇది ఏ ఫార్ములా ఏది మీరు ఏమనుకున్నా కూడా మా ఫార్ములా మేము అనుకునేది ఒకటే సో మాది అంతా సక్సెస్ఫుల్ ఫార్ములా అనే కారణం ఏంటంటే అందరం కలిసి టీం వర్క్ పనిచేసాం కాబట్టి లో కూటమి విజయానికి అసలు రాజమౌళి ఫార్ములాకి సంబంధం లేదంటే ఖచ్చితంగా లేదు సో ఇది వేరు అది వేరు మీరు చెప్పేది వేరు సో ఖచ్చితంగా ఇది అందరూ కలిసి సమిష్టి కృషి మూలానే అన్ని పార్టీలు కూడా అంటే కూటమికి పార్టీలు అన్నీ కలిపి సమిష్టిగా పనిచేయబట్టి మేము ఈరోజు ఈ సక్సెస్ అనుభవిస్తున్నాం ఖచ్చితంగా మా కార్యకర్తలు అవ్వచ్చు మా నాయకులదే కావచ్చు ఈ సక్సెస్ అంతే